ఇక జల కళతో కళకళలాడుతోంది నాగార్జున సాగర్. శ్రీశైలం జలాశయం నుంచి వస్తోన్న వరద నీటితో నిండు కుండలా మారింది సాగర్. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 549 అడుగులకు చేరింది. మరో 109 టీఎంసీలోస్తే పూర్తిగా నిండనుంది. శ్రీశైలం నుంచి ప్రజెంట్ 500,000 క్యూసెక్ల వరద నీరు సాగర్లోకొచ్చి చేరుతోంది. దీంతో మరో 2-3 రోజుల్లోనే ప్రాజెక్టు నిండుతుందని అంచనా వేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. కాసేపట్లో సాగర్ పంట కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి. ప్రాజెక్ట్ దగ్గర నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నాగార్జున సాగర్కు వరద పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్లో జలకళ ఉట్టిపడుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితోటి నాగార్జున సాగర్లో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లనే పూర్తిగా నిండాయి. దీంతో పైన పడినటువంటి ప్రతి చుక్క కూడా నాగార్జున సాగర్కు చేరుకుంటుంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి ఈ రిజర్వాయర్ లో ప్రస్తుతం అయితే 549 అడుగులకైతే చేరుకుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా దాదాపు 500,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తుండటంతో నాగార్జున సాగర్ లో నీటి మట్టం అయితే గణనీయంగా పెరుగుతోంది. దాదాపు అంటే 10 రోజుల క్రితం కనిష్ట స్థాయిలో పడిపోయినటువంటి నాగార్జున సాగర్ నీటి మట్టం ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా ఇన్ఫ్లోస్ రావడంతో పెద్ద ఎత్తున గణనీయంగా నీటి మట్టం పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత వారం రోజులుగా మనకు చూస్తే దాదాపు 26 అడుగులకు పైగా దాదాపు 2 రోజుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ పరిశీలిస్తే మనకు దాదాపు 26 అడుగుల నీటి మట్టం అయితే పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఇలానే కొనసాగితే నాగార్జున సాగర్కు ఇదే రకమైన దాదాపు 500,000 క్యూసెక్ల వరద నీరు ఉంటే మాత్రం మరొక 4-5 రోజుల్లోనే నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని చెప్పి సాగునీటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ఏడాది పూర్తిగా ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో నాగార్జున సాగర్ ఒట్టిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈసారి అంటే ప్రతి సీజన్లో అంటే సాధారణంగా కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతానికి అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు వరద నీరు ఎక్కువగా వస్తుంది. కానీ ఈసారి తొలుత అనుకున్న దానికంటే ముందుగానే జూలైలో మొదలైనటువంటి వరద నీరు ఆగస్టు మొదటి నాటికే పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో ఇటు ఆయకట్టు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేట్లు మంత్రులంతా కలిసి సాగర్ ఎడమకాలకు నీటిని విడుదల చేయనున్నారు. మొత్తం మీద నాగార్జున సాగర్కు ఇదే రకమైనటువంటి ఇన్ఫ్లోస్ ఉంటే మాత్రం మరో 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. తద్వారా క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ మరోసారి జాలవారే దృశ్యాలు కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 నాగార్జున సాగర్.